ఓ సినిమా బడ్జెట్ కంట్రోల్ తప్పిందంటే కారణం అక్షరాల దర్శకుడే. సినిమాలో ఎంత తీయాలి, ఎంతలో తీస్తే నిర్మాతకు లాభం వస్తుంది అనే లెక్కలు దర్శకుడికి క్లియర్గా తెలిసిండాలి. సినిమా ఓ మాదిరిగా ఆడినా అస్సలు ఆడకపోయినా నిర్మాతను గట్టెక్కించే కిటికన్నా తెలిసిండాలి. శ్రీనువైట్ల నిర్మాతల తరఫున ఆలోచించే దర్శకుడే, కానీ ఆగడి విషయంలో మాత్రం అతని లెక్క తప్పింది. జయాపజయాలు ఇండస్ట్రీలో మామూలే, కాకపోతే ఓ సినిమా ఫ్లాప్ అయితే అన్ని వేళ్లు దర్శకుడి వైపే చూపించడం అరుదు. ఆగడి విషయంలో శ్రీనువైట్లకి ఇదే అనుభవం ఎదురైంది. అతి విశ్వాసంతో అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు చేశాడన్న విమర్శలు బాగా ఎదుర్కొన్నాడు శ్రీనువైట్ల. అందుకే రామ్ చరణ్ డివివి దానయ్య సినిమాకి మాత్రం పక్కా ప్లానింగ్తో ముందుకెళ్తున్నాడంట. ఈ సినిమా నుంచి సమంతం తప్పించి రకులు నెంచుకున్నారు. దానికి కారణం రెమ్యూనరేషన్ తక్కువగా ఉండడమే. అంతేకాదు శ్రీనువైట్ల కూడా నాకు పారితోషికం వద్దు అన్నాడంట. లాభాల్లో వాటా తీసుకుంటానని కూడా చెప్పాడంట. దాంతో నిర్మాత డివివి దానయ్య ఖుషి అయిపోతున్నాడు. సినిమాలో వాటా తీసుకుంటే సదరు దర్శకుడు మరింత శ్రద్ధతో పనిచేస్తాడని ప్రత్యేకం చెప్పాలా ఏంటి? నిజంగా శ్రీనువైట్ల ఈ నిర్ణయం తీసుకుంటే అది శుభ పరిణామమే. ఆగర్తో డ్యామేజ్ అంత ఇమేజ్ ని చరణ్ సినిమాతో తిరిగి దక్కించుకోవాలని శ్రీనువైట్ల ప్రయత్నం. అందుకే తాను కొంచెం కొంచెం తగ్గుతూ తలంచుతూ వస్తున్నాడు. ఆఖరికి విభేదాలతో ఊడిపోయిన కోనా వెంకట్తో మళ్లీ జట్టు కూడా కట్టాడు. ఈసారి మరింత కసితో పనిచేస్తున్నాడనమాట. చూస్తుంటే శ్రీనువైట్ల హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ శ్రీనువైట్ల.